ఆలేరు ప్రజల ఆశీర్వాద సభ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపుగా 8 సభలను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు కేటీఆర్ చీఫ్ గెస్ట్గా మరో భారీ సభకు అరేంజ్మెంట్ చేస్తున్నారు. మేడం, ఈరోజు సభలో ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్యంగా ఈ సభకు ముందు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రద్దయిన తర్వాత వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించారు. సో ప్రకటించడంతో పాటు మమ్మల్ని నియోజకవర్గాలు కూడా పర్యటిస్తూ గెలుపు కోసం కృషి చేసుకోమని చెప్పారు. మరి 90 ప్రచారం ఇది. సో ఇందులో భాగంగా అనేక కార్యక్రమాల ద్వారా క్యాడర్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ఆల్రెడీ ఒక రౌండ్ చుట్టి వచ్చినా కానీ ఇంకా కూడా మేము ఫర్దర్గా ఇంకా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 70% ఓట్లు వస్తాయి అని తృప్తి పడకుండా ఇంకొక 15% పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామన్నాం. ఆలేరు నియోజకవర్గంలో 325 అంటే హ్యామ్లెట్స్తో పాటు కలుపుకుంటే 325 హ్యాబిటేషన్స్ ఉంటాయండి. 325 హ్యాబిటేషన్స్ నేను రీచ్ కావాలన్నప్పుడు ఇంత గ్యాప్ నాకు నిజంగా చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా కేటీఆర్ గారు మరి మాకు చాలా సహాయం చేశారు. మేము 2 ప్రతిపాదన చేస్తే 2 కూడా యాదగిరిగుట్ట అండ్ ఆలేరు 2 కూడా మున్సిపాలిటీస్గా మరి చేయటం, అదేవిధంగా ఆ మున్సిపాలిటీస్కి అయ్యి అవ్వగానే నెల రోజుల లోపలే 20 కోట్ల రూపాయలు మంజూరు కూడా ఇచ్చారు. మున్ముందు కూడా ఈ 2 మున్సిపాలిటీస్ని అభివృద్ధి చేయాల్సిందిగా వారిని కోరబోతా ఉన్నాం. అండ్ వైటీడీఏ వారిదే కాబట్టి వైటీడీఏలో బ్రహ్మాండంగా ఇప్పటివరకు 2,000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి జరిగింది. మరి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, అంటే మాకు గీత కార్మికులు ఉంటారు, ముఖ్యంగా నేత కార్మికులు ఉంటారు. సో ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. గొల్ల కుర్మలు ఉంటారు, యాదవులు ఉంటారు, అందరూ కుమరి రజక ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. దళితుడు బాగానే ఎక్కువ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని వీరి ఆశీర్వాదంతో రేపు మున్ముందు కూడా ఈ ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాము. కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి భారీ ఏర్పాట్లే ఉంటాయి. ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, అనంతరం శ్రేణులను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా ప్రసంగం చేయబోతున్నారు? కేటీఆర్ గారు ప్రసంగాన్ని మనం చెప్పలేమండి. మంత్రి గారు అక్కడున్న పరిస్థితులు బట్టి, అక్కడున్న విషయాల్ని బట్టి వారు ప్రసంగిస్తూ ఉంటారు. సో అందుకని ఆ విషయాన్ని చెప్పలేం కానీ, బట్ మేము చేసిన ఏర్పాట్లు చూసుకుంటే మాత్రం మరి దాదాపు 10 ఎకరాలలో ఈరోజు సభా ప్రాంగణం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా డిఫరెంట్ వేస్ నుంచి వస్తున్న మండలాల నుంచి వస్తున్న ప్రజలకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏరియాస్ కూడా కేటాయించడం జరిగింది. ఆ పార్కింగ్ ఏరియాస్ కూడా మ్యాప్ ద్వారా మా క్యాడర్కి అందరికీ కూడా వాట్సాప్లో పెట్టాము, ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా తెలియజేశాం. సో కాబట్టి వచ్చేవాళ్ళు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ పార్కింగ్ ఏరియాకి వెళ్ళి పార్క్ చేసుకొని వాళ్ళ సభ ప్రాంగణానికి రావడం జరిగింది. కేటీఆర్ గారిని ఈరోజు గుండ్లపల్లి దగ్గరనే రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా భారీ ఎత్తున తీసుకురావాలనుకుంటున్నాం. బైక్ ర్యాలీలో కనీసం 10,000 బైకులు ఉంటాయి, అంటే 10,000 × 2 ప్రతి బైక్ మీద 2 ఉంటారు. సో ఆ లెక్కన 20,000 ఈరోజు కేసీఆర్ గారిని ఎదుర్కొని స్వాగతం పలికి ఈ ప్రాంగణం వద్దకి తీసుకొస్తారు. సో ఈ విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఆలేరుని అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా 4 పాలన కొనసాగింది. మరోసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడంతో పాటు యాదాద్రికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా కూడా కీర్తి గడించేలాగా, అదేవిధంగా అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు కూడా అన్ని రంగాల్లో ఉన్నతి చెందే విధంగా కూడా తన నెక్స్ట్ పాలన కూడా ఉండబోతుంది. మరోసారి ఆశీర్వదించాలని, అదేవిధంగా కేటీఆర్ ఉపన్యాసంతో పాటు క్యాడర్కి శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ సునీత గారు అంటున్నారు. కెమెరాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, ఆలేరు.